పత్రీజీ అంటే పత్రీజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శరీరం కాదు, ఒక సన్యాసి కాదు, ఒక యోగి కాదు, ఒక ఋషి కాదు, ఒక మహర్షి కాదు. పత్రీజీ అంటే పత్రీజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం, దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి కడుపున జన్మ తీసుకున్నా మహావతారం. పత్రీజీ అంటే దుటా కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెద్దు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం, దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణిపైన నిర్మించడానికి ధరణిపైన జ్ఞాన జగత్తు నిర్మించడానికి జ్ఞాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రీజీ అంటే వాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరక చెప్పి శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి అహింసా జీవితము ఆచరించమను అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రీజీ అంటే ఇంటికి వచ్చి నీతోనే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా ఆరగించి
నులక మంచం మీద శులాపూరు చెత్తరుపై ఆయుగ నిద్రించిన ప్రేమ మూర్తి పత్నీజీ. ఆనాడు గోపరముల మీదకు చేరుండి ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు సమయములో లోకమంత చింతిస్తూ నిరాశ నిస్పృహల్లు మునిగిపోయిన వేళ పిరమిడ్ మెడిటేషన్ ఛానలు వేదికగా 16 భాషలలో 34 సాటిలైట్స్ లో 135 జూమ్ సెషన్లో ప్రతిరోజు అద్భుతంగా ఆత్మజ్ఞానం అందించి ప్రతిక్షణము సత్యదర్శనాన్ని కలిగించి ప్రతిక్షణము సత్యదర్శనాన్ని కలిగించి సత్య మార్గమును సదా బోధించిన సద్గురువు పత్రిజీ అంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కడతాల్ కైలాసపురిలో మహేశ్వర పిరమిడ్ గోదావరి తీరంలో వశిష్ట గౌతమి కోటాల చేతవరము అష్టాదశ పిరమిడులు అరకులో ప్రకృతి వ్యాలీ లడకులో శాంగ్రిల పిరమిడ్ పంజాబులో శ్రీ వివేకానంద పిరమిడ్ ఎన్నెన్నో వేలాదిక శక్తినిచ్చే పిరమిడులను విశ్వశక్తి భూమికి నింప నిర్మింపజేసిన ఆధ్యాత్మిక శక్తి పత్రిజీ అంటే హైదరాబాదులోని చార్మినారు నుండి ఉత్తర భారతములోని లుధియానా వరకు మహారాష్ట్ర ముంబై ములెందు పిరమిడు బెంగాల్ రాష్ట్రములోని సిలిగురి వరకు శాకార రాలీలు నిర్మింపజేసి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి జీవులెన్నింటినో రక్షించడానికి శాకాహార జగత్తు కొరకు సాగెను సాజితుడై పత్రిజీ అంటే ఏటా కడతాల్లో ధ్యాన మహాచక్రాలు లక్షలాది యోగులకు అన్నదానమందించి స్వయంగా తన చేతులతో అన్నపూర్ణ మాదిరిగా పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించెను
ఎన్నో భాషలలో ఎన్నో మ్యాగజైన్స్ నడిపి ప్రాంతీయ భాషలలో అనువదింపజేసి ఎన్నో దేశాల మాస్టర్ రా జ్ఞానమును ఎన్నో దేశాల మాస్టర్ రా జ్ఞానమును మానవ జాతికి అందించిన పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ